వాజ్పాయ్ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. చంద్రబాబుకు భారీ షాక్. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్. చంద్రబాబు అండ్ టీం ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పైన తీర్పును సుప్రీం వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల 8న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు నవంబర్ 9న వింటామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో ఆ తర్వాతనే చంద్రబాబు బయటకు ఎప్పుడనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు కేసులకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కొట్టేసిన క్వాష్ పిటిషన్ పైన చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తరఫున 2 గంటల పాటు సాగిన వాదనలను విన్న తర్వాత తీర్పును రిజర్వ్లో ఉంచింది ధర్మాసనం. కానీ ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చేయలేదు. ఈ నెల 21 నుంచి 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. తీర్పు రిజర్వ్ చేయడంతో తీర్పు వెలువరిస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ తీర్పుకు సంబంధించి న్యాయస్థానం ఇప్పుడు స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో తీర్పును నవంబర్ 8న వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అప్పటి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పి సుప్రీంలో విచారణకు వచ్చింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో ఈ నెల 13న విచారణకు వచ్చిన సమయంలో 18వ తేదీ వరకు కోర్టు ఉపశమనం కలిగించింది. ఈ కేసుకు 17A వర్తిస్తుందని లూథ్రా వాదించారు. స్కిల్ కేసులో విచారణ పూర్తయిన తరువాత దీనిపై విచారిస్తామని చెప్పిన న్యాయమూర్తులు ఈ కేసును నవంబర్ 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబు తరఫు న్యాయవాదులు, సిఐడి తరఫు న్యాయవాదుల మధ్య సుదీర్ఘంగా హోరాహోరీ వాదనలు జరిగాయి. న్యాయమూర్తులే పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి సుప్రీం చివరి రోజుగా నిర్దేశించింది. ఇక ఇప్పుడు క్వాష్ పిటిషన్ పైన తీర్పును వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడంతో ఇప్పుడు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది. అటు ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగించింది. తాజా పరిణామాలతో చంద్రబాబు ఇక నవంబర్ 8వ తేదీ సుప్రీం తీర్పు తర్వాతనే ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.